అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు స్వామి, అహింస సత్యం అక్రోధ, క్రోధం లేకుండా ఉండదు. క్రోధం లేకుండా ఉన్నాడు, ఇప్పుడు మనందరం క్రోధం లేకుండానే ఉన్నాం కదండి. అయితే అందరం మనం అందరం పెద్ద మనుషులేనండి. ఈ క్రోధం ఇప్పుడు రాదండి. మనకి ఎవడైనా కొంచెం అపకారం చేస్తే అప్పుడు వస్తుంది. మనకి ఎవడైనా కొంచెం అపకారం చేశాడనుకోండి అప్పుడు కోపం వచ్చేది. మనల్ని ఎవడైనా విమర్శించాడనుకోండి అప్పుడు కోపం వచ్చేది. అంటే ఏంటి, ఎవడన్నా విమర్శించినా నీకు, ఎవడన్నా నీకు అపకారం చేసినా, ఎవడన్నా నిన్ను నష్టపెట్టినా, అప్పుడు నీ మనస్సులో వికారం పుట్టకుండా ఉంటే అది అక్రోధం. అంటే క్రోధం లేకుండా ఉండటం అంటే అదే అండి. ఎదుటివాడు మనం హింసించినప్పటికీ మన మనసులో వికారం పుట్టకుండా ఉంటే అది క్రోధం.